ఒక్క మాట పాదకృతి మీటింగ్కి వెళ్ళి నేను ఇరుక్కోవడానికి ఎర్రవేలు దాగరో కారణము ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ధ్వంసంగా కూడా ఎర్రబెలు దాగర కారణమని మీరు ఒక సభలో చెప్పిన డైరెక్ట్ నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నూట పంతొమ్మిది కేసులు అయినాయి నా మీద రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎనభై తొమ్మిది కేసులు పెట్టారు ఇవి నేను చెప్పడం లేదు నా మీద ఉన్న కేసులను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించడానికి ఆర్టీఐ కింద లేకపోతే నేను ప్రజాప్రతినిధిగా లెటర్ డీజీపీకి పెట్టుకుంటూ ఇవ్వకపోతే నేను రిట్ ఫైల్ చేసిన తెలంగాణ హైకోర్టులో రెండుసార్లు టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ కంటే ముందు ఈ మధ్యలో నెల క్రితం కూడా అవి గవర్నమెంట్ ఇచ్చిన కేసులు ఏది ఇన్ని కేసులని సో రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ ఫిరాయించే వరకు దయాకరావు గారు ఇక్కడ ఉండి కోర్ట్ ఆపరేషన్లు చేసి ఎన్నో రకాలుగా పార్టీని నష్టం చేసి పార్టీని పూర్తిగా తెలంగాణలో లేకుండా చేసి మమ్మల్ని అందరినీ కేసుల ఇరికించి చివరికి అక్కడ పంచన చేరిండు నేను అదే విషయం అక్కడ ప్రస్తావించిన ఈరోజు కూడా నేను మేము సింపుల్గా మీ ముందల్లే చెప్పదలుచుకునేసి టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు కూడా నేను ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని జెడ్పీటీసీని జూబ్లీల్ సొసైటీ ఈ పద్నాలుగు ఏండ్లలో నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ పదేళ్ళలో నా మీద ఎన్ని కేసులు వచ్చినాయి కేసులు కేసుల యొక్క నేపథ్యము కేసులు పెట్టడానికి గల కారణాలను మీరే విశ్లేషించండి కుట్ర జరిగిందా లేదా మోసం జరిగిందా లేదా లేకపోతే పార్టీని పార్టీలో వాళ్ళే దెబ్బతీసినరా లేదా ఇవన్నీ పరిణామాలు కూడా మీకు స్పష్టంగా ప్రభుత్వాన్ని పడేయాలని కదా చంద్రబాబు గారు మీకు మిమ్మల్ని ఆపరేట్ చేసిందని కుమ్మినేని గారు మీరు కూడా ఇంత సీనియర్ జర్నలిస్టు ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఓటు ఉంటుంది అసెంబ్లీలో మీరు చెప్పండి ప్రభుత్వాన్ని మరి ఎందుకు వెళ్ళారు మళ్ళీ మీ 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 ప్రశ్నలోనే లోపం ఉంది ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేకి అసెంబ్లీలో కేసులో లోపం ఉందని చెప్పండి కేసులో ఎట్లా ప్రభుత్వం పడగొట్టడం అని మీరు మీరు వ్యూహాత్మకంగా అక్కడ ఆయన దగ్గరికే ఎందుకు వెళ్ళారు నా రిక్వెస్ట్ ఒకటే మీరు సీనియర్ జర్నలిస్ట్ ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యేకి అసెంబ్లీలో ఓటు హక్కే ఉండదు అతను నామినేటెడ్ ఎమ్మెల్యే వాళ్ళ తరఫున వాళ్ళ సమస్యల్ని ప్రస్తావించడానికి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వాళ్ళు చట్టంలో ఒక వెసులుబాటు ఇచ్చి ఆంగ్లో ఇండియన్ రిప్రజెంటేషన్ ఉండాలని లోక్సభలో ఇద్దరిని ఈచ్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేని పెట్టాలని వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు దాంట్లో భాగంగానే అతను నామినేటెడ్ వ్యక్తి అతనికి ఏ పార్టీతో సంబంధం ఉండదు అతను ఏ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రభుత్వం ఉండాలన్నా ప్రభుత్వం పడిపోవాలనే ఓటింగ్లో వాళ్ళకి ఓటింగ్ రైట్ ఉండదు కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్ గా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరిగిందని కేసీఆర్ ఒక విస్తృత ప్రచారాన్ని కల్పించారు ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నాను నేను నేను అదే చెప్పదలుచుకున్నాను కేసీఆర్ అనేవాడు ఎంత పచ్చే అబద్ధానైనా ఇదే కేసీఆర్ సిక్స్ టెన్ జీవోకు వ్యతిరేకంగా శాసనసభలో ఎంత అద్భుతంగా మాట్లాడిన మానవ వనరులను ఏ రకంగా ఉపయోగించుకోవాలి దీని ప్రాంతాల పరంగా చూస్తామా అనేది ఒకటి రెండు వేల తొమ్మిదిలో మహాకూటమిలో మహబూబ్ నగర్ జిల్లాలో అసలు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఆదాయాన్ని పెంచిపెడితే ఆ చెప్పులు వేసుకొని రాజశేఖర రెడ్డి గారు బయలుదేరి ఎవడే రాజశేఖర రెడ్డి అని మాట్లాడిన చంద్రశేఖరరావు రెండు వేల తొమ్మిదిలో మహబూబ్ నగర్లో మాట్లాడింది మన కళ్ళ ముందు ఉంది సో కేసీఆర్ అనేవాడు ఇక్కడ అన్యాయంగా ఒక్క కేసీఆర్ అనమాకండి మీతో సహా యావన్ మంది రాజకీయ నాయకులు ఇలా మాట మార్చారని చెప్పడం అతీతుడు కాదు ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు అంత అంతకుముందు ఇంకొక ఛానల్లో ఉండేవాళ్ళు ఆ మేనేజ్మెంట్ పాలసీ ప్రకారం వెళ్తారా లేకపోతే ఆ మేనేజ్మెంట్ పాలసీకి విరుద్ధంగా వెళ్తారా చెప్పకుండా మేనేజ్మెంట్ పాలసీకి వెళ్తారా నేను అలాగ వెళ్తున్నాను అని చెప్పండి ఒప్పుకోండి నేను వెళ్ళాను కాదు మీ సంగతి చెప్పండి సో సోడా

పోలింగ్ పెట్టడం అనేది కరెక్ట్ నేను అందుకే ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద ఎవ్వరు ప్రభుత్వంలోనా వాళ్ళని విమర్శించినా నేను మొదటి మీకు దర్శన లేదు లేదు నేను సామర్ భాస్కర్ గారు భాస్కర్ గారు నేను చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో నా సామాజిక బాధ్యత నెరవేర్చిన ఎవరు ప్రభుత్వంలోన వాళ్ళని విమర్శించినా నేను చెప్పిన నేను ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా నేను మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజల తరఫున పాలకులను ప్రశ్నిస్తూనే వచ్చిన ఆ ప్రశ్నించే క్రమంలో పదునైన భాష వాడినా లేకపోతే ఏమంటారు వారు అన్నట్టు దూకుడుగా వ్యవహరించిన దుందుడుగా వ్యవహరించిన వారు ఏదంటున్నారో నేను వాటిని తప్పు పట్టడం లేదు నా నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది ఒక్కొక్క మనిషికి ఒక లక్షణం ఉంటుంది సోనియా గాంధీని బలిదేవత అన్నారు ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన దేవత అంటున్నారు కట్టుబడి ఉంటారు ఇవ్వనప్పుడు అది ఇచ్చినప్పుడు ఇది ఇవ్వనప్పుడు జరిగిన చర్చ ఇవ్వనప్పుడు జరిగింది తెలంగాణ ఇవ్వనప్పుడు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చిన వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాం కేసీఆర్ఎస్ స్వయంగా మొదటి శాసనసభ సమావేశాలలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఎవరు ఎన్న ఏ శసభిశలకు తావు లేదు శ్రీమతి సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్ల తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది నేను ఆన్ రికార్డ్ చెప్తున్న స్పీకర్ గారని కేసీఆర్ గారే ఒప్పుకున్నారు ఇక తెలంగాణ తెచ్చినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింద్రని చెప్పినాక ఇక మనం ఎవ్వరం ఏ రకమైన చర్చ చేసినా కూడా దేవత అయినట్లా కానట్లా తెలంగాణ ఇవ్వడం ద్వారా అనేక మంది చనిపోయారు అనేది కదా మీ అందరి వాదన మరి చనిపోయిన తర్వాత ఇచ్చిన ఇచ్చినా కూడా ఫలితమే ఉంది చిదంబరం గారు సారీ చెప్పిన అంశం కూడా ఒకసారి దాని గురించి కూడా చెప్పండి సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితి గారు అవన్నీ కేసీఆర్ గారు ఏం మాట్లాడినా రెండు వేల పద్నాలుగు లాజికల్గా ఈ సమస్యకు ఒక కంక్లూజన్ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన విధి విధానాల నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఒక పాలసీ కింద అసెంబ్లీలో మాట్లాడుకున్నాం మేమందరం ఆ రోజు నేను ఎమ్మెల్యేనే ఆయన ఎమ్మెల్యేనే సరే ఆయనకు మెజారిటీ వచ్చింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మేము అపోజిషన్లో కూర్చున్నాం ఆ రోజు చర్చించుకున్నప్పుడు అన్ని విషయాలు మేము ఒప్పేసుకున్నాం ఆ విషయాలు అన్నిటి మీద మేము ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చేసినాం వెనక్కి వెళ్ళుకుంటూ వెనక్కి వెళ్ళుకుంటూ పోతే కట్ ఆఫ్ డేట్ ఏంది కేసీఆర్ వాళ్ళకం చూస్తే నిజామే మంచోడు బ్రిటిషర్స్ కూడా మంచోళ్ళు ఇక వాళ్ళు అంటే వెనకెళ్ళుకుంటే వెళ్తే దేని గురించి మనం చర్చించుకోవాలి ఎక్కడ ఆపాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు చరిత్రలో చరిత్రను ప్రస్తావించినప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఒక కులబద్ద పెట్టుకున్నాం తెలంగాణకు సంబంధించినంత వరకు జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు కంటే ముందు జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు తర్వాత మాకు సంబంధించినంతవరకు మా తరం మాకు జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగే కొలబద్దాం మిగతాదంతా కూడా ఇమ్మెటీరియల్ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి అన్ని ఇష్యూస్లలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మా ప్రజలకు ప్రయోజనం చేకూరలేదు కాబట్టి మా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి ఎంత వెల్ఫేర్ చేసినా ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా చివరికి రాష్ట్రం కావాలని కొట్లాడి రాష్ట్రం సాధించుకున్నారు ప్రజలు సో గతం వెనక్కి వెళ్ళి ఇంకా ఇంకా మాట్లాడితే అవన్నీ ఉంటే రాష్ట్రం ఎందుకు అవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనికి సంపూర్ణమైన పరిష్కారం రాష్ట్రం అని మేము వాదించడం కొమ్మినేరు గారు మీ చర్చలలో నేనైనా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇక రాష్ట్రం తెచ్చుకున్నాము ఇప్పుడు భారతదేశం గురించి చర్చించాల్సి వస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్టు నుంచే మనం లెక్క పెట్టుకుంటూ వస్తాం కానీ అంతకంటే ముందు ఎవరెవరు ఏ రాజులు చేసిరు మొఘల్ సామ్రాజ్యం ఏం చేసింది లేకపోతే ఢిల్లీ సుల్తాన్లు ఏం చేసిండ్రు లేకపోతే ఇక్కడ కుతుబ్ కుతుబ్బాయిలు ఏం చేసిండ్రు తర్వాత నిజాం ఏం చేసిండ్రు ఇవన్నీ చర్చించుకుంటూ పోయినాం అనుకో వెనక్కి ఎక్కడ దానికి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అనేది ఒక కట్ ఆఫ్ డేట్ మిగతా భారతదేశానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేది ఒక కట్ ఆఫ్ డేట్ తెలంగాణ రాష్ట్రానికి జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కంప్లీట్గా కేసీఆర్ ఉన్నాడు ఇంకా మిగతా లోపాలను కానీ మిగతా అంశాలను కానీ ప్రస్తావించడం అంటే నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఆ అంశాలు తీసుకొచ్చి ముందల పెట్టడమే తప్ప వాటన్నిటికీ పరిష్కారమే కేసీఆర్ తెలంగాణ అన్నాడు కదా అంతకుముందు ఏమనైతే అన్ని అంశాలు అన్నిటికీ పరిష్కారము కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అన్నాడు తెలంగాణ ఆకాంక్ష కానీ లేదంటే తెలంగాణ ఏ అంశాల కోసం తెలంగాణ వచ్చిందో అవి ఏమి ఒక్కడు కూడా నెరవేరలేదంటారా తెలంగాణ ఆకాంక్షలు నీళ్లు నిధులు నియామకాలు కాదు భాస్కర్ గారు అది టీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టో వాళ్ళు ప్రజల్ని ఈ దిశగా నడిపించరు వాళ్ళ పార్టీ విధానాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన స్వేచ్ఛ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన సామాజిక న్యాయం తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన సమానమైన అభివృద్ధి ఎప్పుడు కూడా చర్చ జరిగినప్పుడల్లా ఆంధ్రలో కాలువల ద్వారా నీళ్ళు ఇస్తారు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు నాగార్జున సాగర్ తీసుకెళ్లి కింద కట్టినరు లేకపోతే విద్యుత్ ఉత్పత్తి ఆంధ్రకే ఎక్కువ ఇచ్చిన అక్కడ కాలువలతో నీళ్ళు ఇస్తారు అక్కడ తుఫాను వచ్చి కొబ్బరి చెట్లు కూలిపోతే నష్టపరిహారం ఇస్తారు తెలంగాణ రైతులు చచ్చిపోతే నష్టపరిహారం ఇవ్వడం లేదు తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది తెలంగాణ సంపదను మొత్తం దోపిడీ చేసి ఆంధ్ర హైదరాబాద్లో వచ్చే ఆదాయాన్ని ఆంధ్రకు తరలిస్తుండ్రు ఇవన్నీ చర్చలు జరిగినాయి కదా సమానమైన అభివృద్ధి జరగడం లేదనే కదా ఆ రోజు మాట్లాడింది మూడో పంట కోసం పులిచింతలు కట్టుకున్నారు కానీ తెలంగాణకు తాగడానికి కూడా నీళ్ళు ఇస్తలేరు అనే కదా మేము మాట్లాడింది ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మల్లన్న సాగర్ కొండపోచమ్మ రంగనాయక సాగర్లు ఇవన్నీ ఆయన ఇంటి చుట్టూ ఆయన ఫామ్ హౌస్ చుట్టూతోనే కట్టుకున్నాడు ఇవాళ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాలకు ఇచ్చిన నిధులు కొడంగల్కు అచ్చంపేటకు అలంపూర్కు ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించి గెలిచిన మహబూబ్ నగర్ జిల్లాకు ఎన్ని ఎన్నిచ్చిండో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమని మేము రెండు వేల తొమ్మిదిలో ఆదరించి కేసీఆర్ని గెలిపించకపోయి ఉంటే రాజకీయంగా కేసీఆర్ ఆ పార్టీ మనగడ సాధించి ఉండేదా ఈరోజు నీ ప్రాంతానికి నువ్వు తీసుకుపోయిన నిధులు మా ప్రాంతానికి ఎందుకు ఇవ్వలేదు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వివక్ష ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల అన్యాయం ఈ రోజు కూడా అదే జరిగింది కదా ఈరోజు నువ్వు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేయలేదు ఎందుకు పాలమూరులో జరుగుతున్న వలసలను ఆపలేదు ఎందుకు పాలమూరు జిల్లాకు నువ్వు ప్రాధాన్యత తీసుకోలేదు నిన్ను ఆదరించి నిన్ను హక్కున చేర్చుకొని నిన్ను ఎంపీగా గెలిపించి ఆ గెలిపించిన సందర్భంలోనే తెలంగాణ వచ్చింది